ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం ప్రస్తుత ధర్మకర్తల మండలి సభ్యుల పదవి కాలం 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వారికి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాధరావ్ పాలక మండలి సభ్యులను ఘనంగా సత్కరించి వేద పండితులచే వేదాశీర్వచనం చేయించి స్వామి వారి చిత్రపటాలను అందజేశారు। అనంతరం ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన పనులను సమీక్షించారు। తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం ప్రస్తుత ధర్మకర్తల మండలి సభ్యుల పదవి కాలం 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వారికి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాధరావ్ పాలక మండలి సభ్యులను ఘనంగా సత్కరించి వేద పండితులచే వేద ఆశీర్వచనాలు అందించి స్వామి వారి చిత్రపటాలను ప్రసాదం అందజేశారు। అనంతరం ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు చేసే ప్రాంతాన్ని కాకినాడ జాయింట్ కలెక్టర్ కాకినాడ ఎంపీ వంక గీతా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రదేశంలో పరిశీలించి వాటిపై సమీక్షా సమావేశం నిర్వహించారు। Yes, ma'am. They will always be there. As of now, what is happening, ma'am? Whenever the pratham is completed, those people are getting added to the normal darshan queue. So there are chances of some traffic because two lines are colliding, and then as we can see when there is a rush hour. So of course, positioning the tourism for employment and. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।